ప్రభు నందు ప్రియమైనటువంటి వారలారా, డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ అనే విషయాన్ని అంశం మీద మనం కొన్ని ధ్యానాలు చేసుకుంటూ ఉన్నాం. మరి ప్రియ సహోదరులు, బ్రదర్ రిచర్డ్ మసీ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకి అందిస్తూ ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ హిమ్ టుడే ఆల్సో టు కంటిన్యూ హిస్ స్టడీస్ ఆన్ డాక్ట్రిన్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రము. ఇట్స్ జాయ్ అండ్ ప్రివిలేజ్ వన్స్ అగైన్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరితో కూడా దేవుని యొక్క వాక్యాన్ని మరలా పంచుకోవటం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది. We have started the study of God. దేవుని గురించినటువంటి ధ్యానాలు చేస్తున్నాం, డాక్ట్రిన్ ఆఫ్ గాడ్. So far we have covered the goodness of God. ఇంతవరకు మనము దేవుని మంచితనాన్ని చూసాం. And then secondly the greatness of God. రెండవదిగా దేవుని యొక్క గొప్పతనాన్ని చూసాం. And today we are going to consider the glories of God. God is glorious. ఈ దినమున దేవుని యొక్క మహిమలు మనం చూడాలని కోరుతా ఉంటున్నాం. దేవుడు మహిమ కలిగినటువంటి వాడు. God is good. That was our first consideration. మొదటిది దేవుడు మంచివాడు అని చూసాం. And God is great. That was our second consideration. రెండవదిగా దేవుడు గొప్పవాడు అని మనం చూసాం. And today we are going to look at God is glorious. మరి ఇద్దరం దేవుడు మహిమ కలిగినటువంటి వాడు అని మనం చూడబోతున్నాం. So God is good, great and glorious. కాబట్టి దేవుడు మంచివాడు, గొప్పవాడు, మహిమ కలిగిన వాడు. There are several things which I have noted down here from the scripture. లేఖనాల్లో నుంచి అనేకమైనటువంటి విషయాలు నేను రాసుకోవడం జరిగింది. And we will see how much we can cover today. ఇదన్న మనం ఎన్ని చూడగలమో చూద్దాం. What makes our God glorious is number one, his holiness. మన దేవుని మహిమ కలిగినటువంటి వాడుగా ఏం చేస్తుంది అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన యొక్క పరిశుద్ధత ఆయనను మహిమ కలిగినటువంటి వాడుగా చేస్తుంది. God is holy. దేవుడు పరిశుద్ధుడు. We read in the book of Leviticus chapter 11 verses 44 and 45. లేవి కాండము 11వ అధ్యాయంలో 44-45 వచనాల్లో ఆ విషయాల్ని మనం గమనించగలుగుతాం. For I am the Lord your God. Consecrate yourselves therefore and be holy, for I am holy. You shall not defile yourselves with any swarming thing that crawls on the ground. For I am the Lord who brought you up out of the land of Egypt to be your God. You shall therefore be holy, for I am holy. నేను మీ దేవుడినై యెహోవాను, నేను పరిశుద్ధుడను. కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలను. నేల మీద ప్రాకు జీవరాశుల్లో దేని వలన మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశంలో మిమ్మల్ని రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధుడను, కనుక మీరును పరిశుద్ధులు కావలను. Because God is holy, it is binding on his every child that he or she also should be holy. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన మరి పిల్లలైనటువంటి వారందరూ కూడా పరిశుద్ధులుగా జీవించాలి అని మనం గ్రహించాలి. It's our obligation that we should be holy in all that we do. మనం చేస్తున్న ప్రతి విషయంలో కూడా మనం పరిశుద్ధులుగా జీవించాలి అనేది మన బాధ్యత. Twice God repeats here, be holy, for I am holy. ఆ రెండు పర్యాయములు ఆయన ఈ మాట చెప్తుంటున్నాడు ఏమనంటే, నేను పరిశుద్ధుడను, గనుక మీరును పరిశుద్ధులై ఉండవలను. The reason for us to be holy is God himself. మరి మనం పరిశుద్ధంగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడే. And notice here, it's a command of God. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది దేవుని యొక్క ఆజ్ఞ. And twice this command is repeated, be holy, for I am holy. ఈ యొక్క ఆజ్ఞ రెండు సార్లు చెప్పబడింది, నేను పరిశుద్ధుడు, కనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలను. సిమిలర్లీ ఇన్ లెవిటికస్ చాప్టర్ 19, అదే విధంగా లేవికాండం 19 అధ్యాయంలో కూడా వర్సెస్ 1 and 2 మొదటి రెండు వచనాలు మనం చూసినట్లయితే, అండ్ ద లార్డ్ స్పోక్ టు మోసెస్ సేయింగ్ స్పీక్ టు ఆల్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్
and say to them, you shall be holy, for I, the Lord your God, am holy. మరి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలీయుల సర్వ సమాజములో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధుడినై ఉన్నాను. Again here it's a command, be holy for I am holy. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులైనడి అనేది ఒక ఆజ్ఞగా మనం చూస్తా ఉన్నాం. Also we read in Leviticus chapter 20 and verse 7. లేవికాండము 20వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, consecrate yourselves therefore and be holy, for I am the Lord your God. కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడైన యెహోవాను. Consecrate yourselves, he says, and be holy, for I am holy. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడైన యెహోవాను అంటున్నాడు. Again, it's a command of God for us to be holy. కాబట్టి పరిశుద్ధులంగా మనం జీవించటము అనేది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞగా చూస్తూ ఉన్నాం. And we should obey the command, otherwise we are disobedient Christians. కనుక ఆ ఆజ్ఞను మనం పాటించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం, లేకపోతే మనం అవధేయులైనటువంటి క్రైస్తవుడుగా ఉంటాం. In Isaiah chapter 6, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, we find the vision of Isaiah of the Lord seated on the throne. అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద మరి యెహోవా కూర్చుండి ఉండగా యెషయా ప్రవక్త చూసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. We read in verse 1 onward. మరి 1వ వచనం నుంచి కూడా మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే మనం దాన్ని గ్రహించగలుగుతాం. In the year that King Uzziah died, I saw the Lord sitting upon a throne, high and lifted up, and the train of his robe filled the temple. Above him stood the seraphim. Each had six wings. With two he covered his face, with two he covered his feet, and with two he flew. Verses 1 and 2. మొదటి 2 వచనాలు చూస్తే, రాజైన ఉజ్జీ అమృతం నిండిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసుండై ఉండగానే చూచితిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనను, ఆయనకు పైగా శరాపులు నిలిచిండ్రి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. To another and said, holy, holy, holy is the Lord of hosts, the whole earth is full of his glory. వారు సైన్యములకధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేసిండ్రి. 3 times it is repeated, holy, holy, holy. కాబట్టి 3 సార్లు అది పరిశుద్ధుడు 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 అని చెప్పబడింది. That means God is absolutely holy. అంటే ఏంటంటే దేవుడు మరి నిర్దిష్టమైనటువంటి విధానంలో పరిశుద్ధుడుగా ఉంటున్నాడు. It's not a command, but it's an example of how these angelic beings, they are worshiping God. మరి ఇది ఆజ్ఞ కాదు కానీ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క దేవుని దూతలు ఏ రకంగా ప్రభువును ఆరాధిస్తున్నారు అనేది చూస్తూ ఉంటున్నాం. They are proclaiming his holiness. ఆయన పరిశుద్ధతను వారు ప్రకటిస్తూ ఉన్నారు. సెకండ్లీ గాడ్ రెండవదిగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ ఈస్ హోలీ, మొట్టమొదటిగా దేవుడు పరిశుద్ధుడు. వి రీడ్ ఇన్ 1 జాన్ చాప్టర్ 1, మొదటి యోహాన్ పత్రిక మొదటి అధ్యాయంలో మనం చదువుతున్నాం. 1 జాన్ చాప్టర్ 1 అండ్ వర్స్ 5, మొదటి యోహాన్ పత్రిక మొదటి అధ్యాయం. ఇట్ సేస్ హియర్, దిస్ ఇస్ ద మెసేజ్ వి హావ్ హర్డ్ from him and proclaim to you that God is light and in him is no darkness at all. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగు ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. Says here, this is the message we have heard from him and proclaim to you that God is light. This is put positively, God is light. కాబట్టి ఇది ధనాత్మకంగా చెప్పబడతా ఉంది, దేవుడు వెలుగై ఉన్నాడు. And then to emphasize what he is saying,
he puts it negatively also, in him is no darkness at all. తాను చెప్పినటువంటి విషయాన్ని స్థిరపరిచే నిమిత్తమై రుణాత్మకంగా కూడా మాట్లాడుతూ ఆయన ఏమని అంటున్నాడంటే ఆ ఆయనలో చీకటి ఏమాత్రమూ లేదు అని అంటున్నాడు. God is absolutely light. కాబట్టి దేవుడు పరిపూర్ణంగా వెలుగై ఉంటున్నాడు. And in him absolutely there is no darkness. ఆయనలో అసలు ఏమాత్రం కూడా చీకటి లేదు అని గమనించాలి. There is nothing in God of which he is ashamed. మరి ఆ సిగ్గుపడాల్సినటువంటి అవసరం అంటూ దేవునిలో ఏమి ఉండదు. There is nothing is in God of which he should hide. దాచిపెట్టాల్సినటువంటి విషయం అంటూ దేవునిలో ఏమి ఉండదు. Everything is open. He is light. కాబట్టి సమస్తమును స్పష్టంగా కనిపిస్తుంది దేవునిలో, ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు. When we compare ourselves who call ourselves believers or worshippers or followers of Lord Jesus and so on, we find we are so different. Aithe manam kuda Yesu Christ Prabhu vaari yokka aayanni vembadistunnam ani cheptam Christulu ani cheptuntam gaani manam yokka jeevita vidhanamu bhinnanga untundi. We find that we are not holy in our thoughts, words and deeds. Mana maatallo, kriyallo, chestallo mana pavitruluga undatledu. We find that much of what is in us is darkness. We want to hide from people. అలా ఉంది చాలా వరకు చీకటే. ఆ చీకటిని ఇతరులకు కనపడకుండా మనం దాచుకుంటాం. We are not walking in the light. మనం వెలుగులో నడవట్లేదు. We do the deeds of darkness. చీకటి కార్యాలు మనం జరిగిస్తూ ఉంటాం. So we need to correct ourselves. సో కాబట్టి లేదా మనల్ని మనం సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటూ ఉంది. The third characteristic which makes God glorious is love. మరి దేవుణ్ణి మహిమగలిగినటువంటి వాడిగా చేసే మరొక సుగుణము ఏంటంటే ప్రేమ. He is love. ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. There is no hatred in him. ఆయనలో ద్వేషం ఏమాత్రం లేదు. There is no malice in him. ఆయనలో దుష్టత్వం లేదు. There is no bitterness in him. ఆయనలో చేదు లేదు. There is no anger in him. Ayanalo kopam ledu. He is absolutely love. Ayana parpurnanga sampurnanga premayai unnadu. We read in 1 John chapter 4 verses 8 and 16. Modati Yohana patrika 4 adhyayam 4 vachanamlo 16 vachanamlo mana chadutuntunnam. First we will read 1 John chapter 4 and verse 8. Motamodaruga Modati Yohanu 4 8 chadukunnam. Anyone who does not love does not know God, because God is love. Devudu prema swaroopi, prema leni vaadu devunni erugadu. It is so bluntly given here. He who does not love does not know God. Prema leni vaadu devunni erugadani ento kachitanga ikkada chebartha undi. So if we claim that we know God but do not love our brothers and sisters in the Lord, we are telling lies. కాబట్టి మనము దేవుని ఎరుగుదుము అని చెప్పి మన సహోదర సహోదరుని ప్రేమించకపోతే మనం అబద్ధం చెప్తున్నట్టు లెక్క. There is no truth in us. మనలో వాస్తవం లేదు, సత్యం లేదు. God is love. కాబట్టి దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. Whenever we tend to take revenge. మనం ఎవరి మీదైనా పగ తీసుకోవాలనుకుంటే. Whenever we get upset with somebody. ఎవరి విషయంలోనైనా మనం అభ్యంతర పడుతూ ఉంటే, and want to punish him, వారిని శిక్షించాలని అనుకుంటే, let's remember that God whom we worship, God in whom we believe, that God is love. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఏంటంటే మన దేవుడు, మనం పూజించే దేవుడు, ఆరాధించే దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు అని జ్ఞాపకం పెట్టుకోవాలి. At the back of many trucks, lorries and autos, something else is written. Is written love is God. ఆటోలు వెనకాల, ట్రక్కులు వెనకాల చాలా సార్లు ఈ రకంగా రాయబడుతుంది ఏంటంటే ప్రేమే దేవుడు అని. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. అది వాస్తవం కాదు. ప్రేమ దేవుడు కాదు. లవ్ ఈస్ నాట్ గాడ్. ప్రేమ దేవుడు కాదు. లవ్ ఈస్ వన్ ఆఫ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. ప్రేమ అనేది దేవుని యొక్క ఒక గుణం. గాడ్ ఈస్ మచ్ మోర్ దాన్ జస్ట్ లవ్. కాబట్టి దేవుడు ప్రేమ కంటే అధికమైనటువంటి వాడు. And also when we say love, what kind of love?
మనం ప్రేమ అన్నప్పుడు ఏ రకమైనటువంటి ప్రేమ అనే ప్రశ్న కూడా వస్తుంది. When we say love is God, what kind of love is God? మరి ఆ దేవుని ప్రేమ అంటే దేవుని ప్రేమ ఎట్లాంటిది అని కూడా మనకి ప్రశ్న వస్తుంది. When we say God is love, then we qualify love which is godly. మనం దేవుడు ప్రేమ అని అంటే దైవికమైనటువంటి ప్రేమ అని మనం అర్థం చేసుకోవాలి. Then also we read in verse 16 of the same chapter, 1 John 4:16. మొదటి యోహాను 4:16 లో కూడా మనం ఈ రకంగా చదువుతున్నాం. So we have come to know and to believe the love that God has for us. God is love, and whoever abides in love abides in God, and మన ఎడల in him. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. సో గాడ్ ఇస్ లవ్. కాబట్టి దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. అండ్ వి షుడ్ ప్రే దట్ అవర్ లైఫ్స్ ఆల్సో విల్ బి మేడ్ ఆఫ్ లవ్ ఫర్ పీపుల్. కనుక మన జీవితాలు కూడా ప్రజల పట్ల ప్రేమతో నింపబడాలి అని మనం గ్రహించాలి. ఫోర్త్లీ, నాలుగవదిగా, గాడ్ ఇస్ ఫేత్ఫుల్. దేవుడు నమ్మకస్తుడు. వి రీడ్ ఇన్ డ్యూటోనామీ చాప్టర్ 7:9. ద్వితీయోపదేశ కాండము 7:9 మనం చూసినట్లయితే, నో దేర్ఫోర్ దట్ ద లార్డ్ యువర్ గాడ్ ఇస్ గాడ్ ద ఫేత్ఫుల్ గాడ్ హు కీప్స్ కమనెంట్ అండ్ స్టెడ్ ఫస్ట్ లవ్ విత్ దోస్ హు లవ్ హిమ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్ టు 1,000 generations. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడని తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1,000 తరముల వరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడని తను ద్వేషించు వారిలో ప్రతి వాని బహిరంగంగా నశింపు చేయుటకు వానికి దండన విధించు వాడిని నువ్వు తెలుసుకునవలను. ఇట్ సేస్ హియర్ గాడ్ ఇస్ గాడ్ ద ఫేత్ఫుల్ గాడ్. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం మన దేవుడు నమ్మకస్తుడైనటువంటి దేవుడు అని చదువుతూ ఉంటున్నాం. That means we can depend on him. Ante manu ayana meeda aadharapadavachu ani ardham. That means we can rely upon him. Ante ayanni manu anukovachu. That means we can trust him. Ante manu ayanni nammavachu. That means we can take him at his word. Ante ayana maataki manam vilu iyyavachu. God is faithful, he can be trusted. Devudu namakasulu ayanni manam nammukovachu. So very many of us are not faithful. మనం అనేక మంది నమ్మకస్తులం కాదు. We are not faithful in our words and commitment. మన మాటలలో మన సమర్పణలో నమ్మకస్తులంగా మనం ఉండట్లేదు. We promise but don't keep it. మనం వాగ్దానం చేస్తాం వాగ్దానాన్ని పాటించం. Some of us are unfaithful in money matters. కొంతమంది మనలో డబ్బుల విషయంలో అపనమ్మకస్తులుగా ఉంటాం. We give wrong accounts. తప్పుడు లెక్కలు చూపిస్తూ ఉంటాం. Some of us are not faithful in our commitments. మనలో కొంతమంది మన యొక్క సమర్పణ విషయంలో కమిట్మెంట్ విషయంలో యథార్థంగా ఉండం. A man expresses his love to a woman and promises that he will marry her, but later on he changes his mind and does not marry her. ఒక పురుషుడు ఒక స్త్రీతో నేను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేస్తారు కానీ తర్వాత మనసు మార్చుకొని పెళ్లి చేసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. బికాజ్ వి ఆర్ నాట్ ఫేత్ఫుల్. ఎందుకంటే మనము నమ్మకస్తులం కాదు. వి ప్రామిస్ దట్ వి విల్ డు సర్టెన్ థింగ్స్ బట్ వి డోంట్ డు ఇట్. వి ఆర్ అన్ఫేత్ఫుల్. మనము చేస్తామని కొన్ని విషయాలు చేస్తామని చెప్తాం కానీ అవి చేయము ఎందుకంటే మనం అపనమ్మకస్తులం. రీడ్ ఇన్ 1 కొరింథియన్స్ చాప్టర్ 1 అండ్ వర్స్ 9. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9:9 మనం చదువుకుందాం. గాడ్ ఇస్ ఫేత్ఫుల్ by whom you were called into the fellowship of his son Jesus Christ our Lord. mana prabhu aina yesu christ anu tana kumarudu sahasmunuku emunu pilichina devudu nammatagina vaadu. The promise is given here in previous verses. ikkada mundu unnatvanti vachanallo vaagdanam cheyabadindi. Then it says in verse 9, God is faithful. tantaru 9th vachanamlo aina antunna devudu nammatagina vaadu. We can trust God entirely with our lives. కాబట్టి సంపూర్ణంగా మనం దేవుని మీద ఆధారపడవచ్చు మన జీవితాలతో. Similar things we read in 1 Corinthians chapter 10 and verse 13.
మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10:13 మరొక విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. No temptation has overtaken you that is not common to man. God is faithful and he will not let you be tempted beyond your ability. But with the temptation he will also provide the way of escape that you may be able to endure it. Sadharanamuga manushulaku kalugu shodham tappa mari edi meeku sambhavipaledu. Devudu namutagina vaadu. Meeru sahimpa galiginanta kante ekkuva ayana memunu శోధింపబడనేయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధంతో కూడా తప్పించుకున్న మార్గం కలుగజేయును. We all go through some temptations. మనమందరం కూడా కొన్ని శోధనలు కూడా మనం వెళ్తాం. At times we say, God, it is too much. I can't take it anymore. కొన్నిసార్లు మనం అంటాం, ప్రభువా ఇది చాలా ఎక్కువగా ఉంది, నేను భరించలేకపోతున్నాను అని అంటాం. But the scripture says, God will not allow us to be tempted beyond what we can endure. అయితే లేఖనాలు చెప్తూ ఉంటున్నాయి, మనం భరించేదానికంటే ఎక్కువగా మనల్ని ఆయన శోధింపనీయడు అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. దట్ ఇస్ నంబర్ 1. హి విల్ నాట్ అది మొదటిది, మనం భరించిన దానికంటే ఎక్కువ మనల్ని శోధించడు ఆయన. సెకండ్లీ, వెన్ వి ఆర్ టెంప్టెడ్ హి విల్ మేక్ ఎ వే అవుట్ సో దట్ వి కెన్. రెండవదిగా, మనం శోధించబడినప్పుడు తప్పించుకునే దానికి మార్గం కూడా కలుగు చేస్తాడు. సో గాడ్ ఇస్ ట్రస్ట్వర్ది. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. He is faithful. He does what he says. ఆయన చెప్పింది చేస్తాడు. ఆయన మనం నమ్మవచ్చు, ఆశ్రయించవచ్చు. Then God is not only faithful, but God is truthful. అరి ఆయన నమ్మకస్తుడు మాత్రమే కాదు, సత్యవర్తనుడు కూడా. He always tells the truth. ఆయన ఎప్పుడు కూడా సత్యమే చెప్తాడు. He does not do any flattery. ఆయన ఒకటి మాటలతో పొగడడు. We read in the book of Titus. తీతు పత్రికలో మనం దాన్ని చూస్తాం. చాప్టర్ 1 అండ్ వర్స్ 2. మరి 1:2. ఇన్ హోప్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ విచ్ గాడ్ హు నెవర్ లైస్ ప్రామిస్డ్. కాబట్టి ఆ నిత్యజీవము అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసిన గాని అని చదువుతున్నాం. హు నెవర్ లైస్, గాడ్ డస్ నాట్ లై. అబద్ధమాడనేరన్నటువంటి దేవుడు. Even to think of God as speaking lie is a preposterous. దేవుణ్ణి అబద్ధికుడుగా ఆలోచించడమే పొరపాటు. You can't imagine that God will ever tell a lie. దేవుడు అబద్ధం చెప్తాడని మనం ఎప్పుడు అనుకోకూడదు. And yet we who claim to follow him, who claim to that God is our father in heaven, we tell so many lies. అయితే దేవుడు పరలోకమందు ఉన్నటువంటి దేవుడు మన తండ్రి అని చెప్పే మనము ఇన్ ద ఫ్యామిలీ అబద్ధాలు చెప్తూ ఉంటాం. ఇన్ ద ఫ్యామిలీ ద హస్బెండ్ టెల్స్ లైస్ టు ద వైఫ్. కుటుంబంలో భర్త భార్యకి అబద్ధాలు చెప్తాడు. అండ్ ద వైఫ్ టెల్స్ లైస్ టు హర్ హస్బెండ్. భార్య భర్తకు అబద్ధాలు చెప్తుంది. పేరెంట్స్ లై టు దేర్ చిల్డ్రన్. తల్లిదండ్రులు పిల్లలకు అబద్ధాలు చెప్తారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లై టు ఈచ్ అదర్. మరి సహోదర సహోదరులు ఒకరికొకరికి అబద్ధాలు చెప్పుకుంటారు. ఇన్ అవర్ వర్క్ ప్లేస్ దేర్ సో మచ్ ఆఫ్ లైస్ విచ్ గోస్ ఆన్. మరి పనిచేస్తున్నటువంటి ప్రదేశంలో ఎన్నో అబద్ధాలు చెప్తూ ఉంటాం. గాడ్ డస్ నాట్ లై, గాడ్ కెనాట్ లై. అయితే దేవుడు మాత్రం ఆయన అబద్ధం చెప్పనేరడు. లెట్స్ ప్రే, లార్డ్ హెల్ప్ మీ దట్ ఐ విల్ నెవర్ టెల్ ఎ లై. ప్రభువా నా జీవితంలో నేను అబద్ధాలు చెప్పకుండా మీరు నాకు సహాయం చేయి అని అడగాలి. దే విల్ దేర్ విల్ బి నెవర్ a lie on our tongue. అప్పుడు మన యొక్క నోటి మీద అబద్ధం ఉండదు. Then we read that God is just. తర్వాత దేవుడు నీతిమంతుడు అని మనం చదువుతాం. That means in him there is no unrighteousness. అంటే ఆయనలో నీతి లేనటువంటి తనం లేదు. We read in 2 Thessalonians 1:6. 2 Thessalonians రాసినటువంటి పత్రిక 1:6. Since indeed God considers it just to repay with affliction those who afflict you. కాబట్టి సువార్తకు దేవుని ఎరుగిన వారికిని, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి సమయం, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే.
sincere, since indeed God considers it just to repay. కాబట్టి ఈ రకంగా చేయడం దేవునికి న్యాయమే అని అంటున్నాడు. He is a just God. ఆయన న్యాయవంతుడైనటువంటి దేవుడు. He does no injustice to anyone. ఆయన ఎవరికి అన్యాయం చేయడు. He deals justly with everyone. ప్రతి ఒక్కరితో కూడా న్యాయంగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. This was one of the qualities of King David, how he ruled over his people. రాజైనటువంటి దావీదు తన ప్రజలను ఎట్లు పరిపాలించాడో అనే దానిలో ఒక సుగుణంగా దీన్ని చూస్తూ ఉన్నాం. Ruled over them with justice. న్యాయంతో వారిని పరిపాలించాడు. We also in our dealings with everyone, whether insiders or outsiders, with everyone, we should also deal with justly. There should be justice in all that we do. లోపల వారితో అయినప్పటికీ వెలుపటి వారితో అయినప్పటికీ అందరితో కూడా మనం న్యాయవర్తులుగా ఉండాలి. నెక్స్ట్ గాడ్ ఇస్ కంపాషనేట్. తర్వాత విషయానికి వచ్చినట్లయితే దేవుడు వాత్సల్యత గలవాడు. We read in the book of Exodus chapter 34 and verse 6. యెర్గమకాండము 34వ అధ్యాయం. It says here, the Lord passed before him, that is Moses, and proclaimed, the Lord, a God merciful and gracious, slow to anger and abounding in steadfast love and faithfulness. ఆరో వచనం చూస్తున్నాం. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు. యెహోవా కృపా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. It says here in this translation, gracious. కృప కలిగినటువంటి వాడు అని ఇక్కడ చెప్పబడుతోంది. Some other translation, NIV, I think it will be compassionate. This I am reading from ESV, English Standard Version. English Standard Version lo nenu chadutunnanu. Krupa kaliginatvanti vaadu ani undi. God is compassionate. Devudu krupa kaliginatvanti vaadu. That is, he is not hard towards others' feelings. Ante itharule okka bhavodrekala patla ayana kathinanga pravartinche vaadu ga ledu. He is not hard towards others' failures and mistakes. ఇతరుల యొక్క తప్పిదాలు పొరపాట్లు వాటి విషయంలో ఆయన కఠినంగా లేడు. Often we are very hard on others. కొన్నిసార్లు మనం ఇతరుల మీద చాలా కఠినంగా ఉంటాం. Those who are weaker than us, we are very hard on them. మనకంటే బలహీనమైనటువంటి వారి మీద కఠినంగా చూపిస్తూ ఉంటాం. We should rather have compassion on them like a mother. వారి మీద మనం తల్లి లాంటి వాత్సల్యత చూపించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. జనరలీ మదర్స్ ఆర్ మోర్ కంపాషనేట్ టు దేర్ చిల్డ్రన్. చెప్పాలంటే పిల్లల పట్ల తల్లులు ఎక్కువ దయగలిగినటువంటి వారుగా ఉంటారు. జనరలీ ఫాదర్స్ ఆర్ ద వన్స్ హూ ఆర్ బిట్ హార్డ్ ఆన్ దెం. సాధారణంగా తండ్రులు కొద్దిగా గట్టిగా కఠినంగా ఉంటారు. When Esau came to Jacob, he said, let's go fast, brother. మరి మనం చూసినట్లయితే ఆ యొక్క ఈసా వచ్చి యాకోబ్ అన్నాడు, మనం త్వరగా వెళ్ళిపోదాం రండి అని అంటే, Jacob said, not so my brother, because there are some cows here, mother, who have young, and if they are driven fast, one day they will all die. యాకోబ్ అన్నాడయ్యా, మరి పిల్లలు ఉన్నారు, పశువులు ఇవన్నీ ఉన్నాయి, ఒక్కరోజే వేగంగా పరిగెత్తే చనిపోతాయని చెప్పాడు. You remember the story of two prostitutes, they went to King Solomon. మీకు జ్ఞాపకం ఉంది కదా, ఇద్దరు వ్యభిచారం చేసినటువంటి వారు సొలొమోన్ దగ్గరికి వెళ్ళారు, రాజైన సొలొమోన్ దగ్గరికి. They had one child with them, between the two of them. వాళ్ళిద్దరికి మధ్యలో ఒక అబ్బాయి ఉన్నాడు. Both were claiming that the living child is theirs. మరి ఆ బ్రతికున్నటువంటి ఆ అబ్బాయి మా అబ్బాయి అని చెప్పి ఇద్దరు చెప్తున్నారు. And the dead child belongs to the other one. మరి చనిపోయినటువంటి ఆ అబ్బాయి వేరే వాళ్ళకి చెందినటువంటి వాడు మా నాది కాదు అని చెప్పారు వాళ్ళు ఇద్దరు పోటీ పోటీగా చెప్తున్నారు. సో కింగ్ సొలొమోన్ వండర్డ్ హౌ కెన్ హి ఫైండ్ ట్రూత్, హూ ఇస్ ద రియల్ మదర్ ఆఫ్ ద చైల్డ్. అప్పుడు ఏ రకంగా అసలు ఈ అబ్బాయికి బ్రతుకున్న అబ్బాయికి నిజమైనటువంటి తల్లి ఎవరా తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలని అనుకున్నాడు. సో హీ ఆస్క్డ్ ఫర్ ఎ సోర్డ్, ఒక ఖడ్గం దమ్మని చెప్పాడు. He said, cut the living child in two and give each one of them half half. మరి ఆ బ్రతికినటువంటి బిడ్డను ఖడ్గంతో నరికివేసి చెరొక భాగం ఇవ్వమన్నాడు.
So the lady who was not the mother of the child, she said, yes, yes, please cut him in two. మరి అబ్బాయికి ఎవరు తల్లి కాదో ఆమె చెప్పింది అంటే సరే అట్లనే చేయండి అని చెప్పింది. బట్ వన్ హూ వాజ్ రియల్ మదర్ ఆఫ్ ద చైల్డ్ హర్ హార్ట్ వాజ్ ఫిల్డ్ విత్ కంపాషన్ అండ్ పిటి ఫర్ ద సన్. నిజమైనటువంటి తల్లి ఆ బిడ్డ పట్ల దయ కలిగి ఏమనిందంటే హి సెడ్ నో మై లార్డ్ డోంట్ కట్ ద చైల్డ్ ఇన్ టు గివ్ ద లివింగ్ వన్ గివ్ ద చైల్డ్ టు హిమ్ హర్ ఓన్లీ. కాదు ప్రభువా ఆ బిడ్డను అట్లా నరకొద్దు ఆమెకే ఇచ్చేసేయండి ఆ అబ్బాయిని అని చెప్పి చెప్పింది. కింగ్ సొలొమన్ సెడ్ షీ ఈస్ ద రియల్ మదర్ ఆఫ్ ద చైల్డ్. అప్పుడు సొలొమన్ చెప్పాడు ఈమె నిజమైనటువంటి తల్లి ఆ బిడ్డకు అని చెప్పి చెప్పాడు. సో గాడ్ ఈస్ కంపాషనేట్. కాబట్టి దేవుడు దయ కలిగినటువంటి వాడు. హి ఫీల్స్ ఫర్ అవర్ వీక్నెసెస్. మన బలహీనతల్లో ఆయన ఏకీభవించేవాడుగా ఉంటున్నాడు. గాడ్ ఈస్ నాట్ హార్డ్ హార్టెడ్. దేవుడు కఠిన హృదయుడు కాదు. We read in the book of Psalms chapter 86 and verse 15. కీర్తన గ్రంథము 86 15 లో మనం చూసినట్లయితే ఈ రకంగా చదువుతూ ఉంటున్నాం. But you, O Lord, are a God, merciful and gracious, slow to anger and abounding in steadfast love and faithfulness. ప్రభు నీవు దయాదాక్షిణ్యము గల దేవుడు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండినవాడవు. Remember, this was the revelation which was given to Moses about his care, about God's own character. దేవుని యొక్క స్వభావం గురించి మోషేకు దేవుడు ఇచ్చినటువంటి మాటలు ఇవి. And since then, this verse has been repeated several times both in the Old Testament and in the New Testament. దాని తర్వాత పాత నిబంధన గ్రంథంలోనూ కొత్త నిబంధన గ్రంథంలోనూ ఈ మాట మాట వాటికి చెప్పబడతానని మనం చూస్తూ ఉన్నాం. Now it says here, verse 15, but you, O Lord, are a God, merciful and gracious. పదిహేను వచనం చూస్తాం, ప్రభువా నీవు దయాదాక్షిణ్యము గల దేవుడు, దీర్ఘశాంతుడు, కృపా సత్యములతో నిండిన వాడవు అని చెప్తున్నాడు. Slow to anger and abounding in steadfast love and faithfulness. దీర్ఘశాంతుడు, కృపా సత్యములతో నిండిన వాడవు. So God is compassionate. కాబట్టి దేవుడు దయగలిగినటువంటి వాడు. Is not like the Pharaoh of Egypt. ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో లాగా కఠిన హృదయుడు కాదు. He's very compassionate God. ఆయన ఎంతో దయగలిగినటువంటి వాడు. Next is, he is unchangeable. తర్వాత విషయం ఏంటంటే ఆయన మార్పు చెందనటువంటి వాడు. He is unchangeable God. He does not change. ఆయన మార్పు చెందనటువంటి దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం. We read in Numbers chapter 23 and verse 19. సంఖ్యాకాండము 23 అధ్యాయం 19వ వచనంలో ఈ రకంగా చదువుతున్నాం. God is not man that he should lie, or a son of man that he should change his mind. Has he said and will he not do it? Or has he spoken and will he not fulfill it? దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపరుడుకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. God is not human being that he will change his mind. కాబట్టి దేవుడు నరుడు కాదు, మానవుడు కాదు, మనసు మార్చుకునే దానికి. But God has said once, he will not go back on that. ఒకసారి ఆయన చెప్తే దాన్ని తిరిగి తీసుకోడు వెనక్కి. Here are two questions. Has he said and will he not do it? The answer is yes, he will do it. మరి ఇక్కడ రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఏమని అంటున్నంటే ఆయన చెప్పి చేయకుండా అంటే లేదు, చెప్పి చేస్తాడు అని అర్థం. Then again the second question is in the same verse, or has he spoken and will not fulfill it? The answer is yes, he will fulfill what he has spoken. రెండో ప్రశ్న కూడా అక్కడ చూస్తున్నాం, ఆయన మాట ఇచ్చి స్థాపించుకుంటున్నా అంటే మాట ఇచ్చి స్థాపిస్తాడు అని అర్థం. We can trust him, what he says in the scripture he will fulfill it. మనం ఆయన్ని నమ్మిక చేయవచ్చు, ఆయన చెప్పింది ఆయన చేసేవాడుగా ఉంటాడు. Then we read in the book of Malachi. మలాకి గ్రంథంలో కూడా మనం చూస్తా ఉన్నాం. మూడో అధ్యాయం 6వ వచనంలో మనం దాన్ని చూస్తూ ఉన్నాం. ఇస్ ద లాస్ట్ బుక్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకంగా ఆ పుస్తకం ఉంటుంది. Yes, God says, for I the Lord do not change, therefore you, O children of Jacob, are not consumed. యెహోవానైన నేను మార్పు లేని వాడిని గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. God says you are safe because I do not change.
నేను మార్పు చెందినటువంటి వాడిని కాబట్టి మీరు సురక్షితంగా ఉన్నారు అని అంటున్నాడు. బికాజ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వేర్ చేంజింగ్ ఆల్ ద టైమ్, దే వాంటెడ్ టు గో బ్యాక్ టు ఈజిప్ట్. మరి ఎందుకంటే ఇస్రాయల్ ప్రజలు మాటమాటికి మార్పు చెందుతున్నారు, పదే పదే మేము ఐగుప్తుకు వెళ్ళిపోతాం అని చెప్తూ ఉన్నారు. జేమ్స్ చాప్టర్ 1 అండ్ వర్స్ 17. యాకోబు పత్రిక 1:17 మనం మళ్ళా చూస్తూ ఉంటున్నాం. ఎవ్రీ గుడ్ గిఫ్ట్ అండ్ ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇస్ ఫ్రమ్ అబౌవ్ కమింగ్ డౌన్ ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్ విత్ హోమ్ దేర్ ఇస్ నో వేరియేషన్ ఆఫ్ షాడో డ్యూ టు చేంజ్. శ్రేష్టమైన ప్రతి వ్యూ, సంపూర్ణమైన ప్రతి వరమును పరిసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన ఏ చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలిగి ఏ ఛాయ అయినను లేదు. We see how, because of the sun going, making its movement, our shadow also change. కాబట్టి సూర్యుడు తన స్థాయి మారుతూ ఉంటే నీడ కూడా మారుతూ ఉంటుంది స్థాయి. But God is not like that. With him there is no variation of shadow due to change. దేవుడు అట్ట లేడు అని అందుకని అక్కడ ఏం చెప్పబడుతుందంటే గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు అంటున్నాడు. So God is unchangeable and so we are safe. కాబట్టి దేవుడు మార్పు లేనటువంటి వాడు కనుక మనము సురక్షితంగా ఉన్నామని దాని అర్థం. But we can't take God for granted. We can't play fool with him. కానీ దేవుణ్ణి మనం ఊహించుకొని ఇట్లే ఉంటాడు అని అనుకోకూడదు, ఆయనతో ఆడుకోకూడదు. Because he also knows how to punish. ఆయన మనల్ని ఎట్లా శిక్షించాలో ఆయనకు తెలుసు. If you are deliberately living in sin, then he knows how to punish. మనము మూర్ఖంగా పాపములోనే జీవిస్తూ ఉంటే ఆయన ఎట్లా శిక్షించాలో ఆయన ఎరుగుతూ. Next, God is perfect. మరి దేవుడు మరొక విషయం ఏంటంటే పరిపూర్ణుడు, సంపూర్ణుడు. God is perfect in every way. ఆయన తన మార్గంలో అన్నిటిలో కూడా సంపూర్ణంగా ఉంటున్నాడు. We read in Deuteronomy chapter 32 and verse 4. ద్వితీయోపదేశ కాండము 32:4 దాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. The rock, his work is perfect, for all his ways are justice. A God of faithfulness and without iniquity, just and upright is he. ద్వితీయోపదేశ కాండము 32:4 ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకోదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థపరుడు. Because God is perfect, his work also is perfect. కాబట్టి ఆయన సంపూర్ణుడు గనుక ఆయన చర్యలన్నీ కూడా సంపూర్ణమైనవి. We read in Psalm 18 and verse 30. కీర్తన గ్రంథం 18:30 ఆ విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. This God, his way is perfect. The word of the Lord proves true. He is a shield for all those who take refuge in him. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు వచ్చు వారికి అందరికి ఆయన కేడము. His way is perfect because God is perfect. కాబట్టి ఆయన మార్గము పరిశుద్ధమైన సంపూర్ణమైనది అని చూస్తున్నాం. Matthew 5:48. మత్తయి సువార్త 5:48 కూడా చూసినట్లయితే, You therefore must be perfect as your heavenly Father is perfect. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. సో గాడ్ ఇస్ పర్ఫెక్ట్, కాబట్టి దేవుడు పరిపూర్ణుడు. బట్ వి ఆర్ నాట్ పర్ఫెక్ట్, అయితే మనము పరిపూర్ణులుగా లేము. బట్ విత్ ద న్యూ బర్త్ దేర్ ఇస్ ఎ పొటెన్షియాలిటీ ఆఫ్ గ్రోయింగ్ ఇంటూ పర్ఫెక్షన్ ఇంపార్టెడ్ ఇన్ us. అయితే నూతన జన్మ కలిగి ఉండడం ద్వారా పరిపూర్ణత వైపు మనం ఎదిగేదానికి సాగిపోయేదానికి వీలుంటుంది. సో నన్ ఆఫ్ us ఇస్ పర్ఫెక్ట్, మనలో ఎవరూ కూడా పరిపూర్ణం కాదు, సంపూర్ణం కాదు. బట్ వి కెనాట్ మేక్ దట్ యాస్ అవర్ ఎక్స్క్యూజ్ ఫర్ నాట్ బీయింగ్ పర్ఫెక్ట్. అంటే మనము దాన్ని సాగ్గా తీసుకొని పరిపూర్ణతలో కొనసాగకుండా ఉండేదానికి వీల్లేదు. డే బై డే వి షుడ్ బి గ్రోయింగ్, అనుదినం కూడా మనము సంపూర్ణత వైపు సాగిపోతూ ఉండాలి. నెక్స్ట్ ఇస్ గాడ్ ఇస్ ఇంపార్షియల్, దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు. There is no partiality and favoritism with him. మరి దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు. We read in 2 Chronicles 19:7. 2వ దినవృత్తాంతాలు గ్రంథము 19:19.
ఏడవ వచనంలో దీన్ని చూస్తున్నాం. Now then let the fear of the Lord be upon you. Be careful what you do, for there is no injustice with the Lord our God, or partiality, or taking bribes. మీరు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి, యెహోవా భయము మీ మీద ఉండును గాక. హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి, మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకునేవాడు కాడు. There is no partiality and favoritism with God. కాబట్టి దేవునితో పక్షపాతము లేదు. And we also should not show partiality and favoritism to people. కాబట్టి మనం కూడా ఇతరుల పట్ల, మనుషుల పట్ల పక్షపాతం చూపించకూడదు. Last, God is our great creator. చివరిగా మనం చూసినట్లయితే దేవుడు మన గొప్ప సృష్టికర్తగా ఉంటున్నాడు. Genesis chapter 1 and verse 1. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో దాన్ని చూస్తున్నాం. In the beginning, God created the heavens and the earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. Acts 14 and verse 15. అపొస్తలుల కార్యములు 14:15 లో కూడా మనం చూస్తున్నాం. Men, this is the in the words of Apostle Paul, men, why are you doing these things? They wanted to worship him and Barnabas. So he says, men, why are you doing this? హైలరా, మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారు అని అంటున్నాడు. అంటే వారిని ప్రజలు పూజించడానికి, ఆరాధించడానికి ప్రయత్నం చేస్తే అయ్యలారా, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అంటున్నాడు. We also are men of like nature with you. And we bring you good news that you should turn from these vain things to a living God who made the heaven and the earth and the sea and all that is in them. మేము కూడా మీ స్వభావం అంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగువలనని మీకు సువార్త ప్రకటించుతున్నాము. అపొస్తలుల కార్యములు 17:24 మనము కొన్ని విషయాలు చూస్తూ ఉంటున్నాం. Again in the words of Apostle Paul, the God who made the world and everything in it, being Lord of the heaven and the earth, does not live in temples made by man. జగత్తును అదే సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయ్యున్నందున హస్తకృత్యములైన ఆలయములో నివసింపడు. We also read the same thing about God being the creator in Genesis chapter 14. ఆదికాండం 14:14 కూడా దేవుడు సృష్టికర్త అన్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. Let's see verse 19 first. మొట్టమొదటి 19వ వచనం చూసుకుందాం. And he blessed him, that is Melchizedek, he blessed Abraham. He blessed him, blessed be Abraham by God most high, possessor or creator of heaven and earth. 19వ వచనంలో మెల్కీసెదెకు అబ్రహాం దీవించి చెప్తున్నాడు అన్నమాట. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాం ఆశీర్వదించబడును గాక అని చెప్తున్నాడు. In verse 22, but 22వ వచనంలో Abraham said to the king of Sodom, I have lifted my hand to the Lord God most high, possessor or creator of heaven and earth. 22వ వచనంలో కూడా మనము చూసినట్లయితే ఆకాశమును, భూమిని సృష్టికర్తయను, సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను అంటున్నాడు. So we have seen some of his attributes which make him glorious. కాబట్టి కొన్ని సుగుణాలు చూసాం, అంటే ఆయన్ని మహిమాన్వితుడిగా చేసే కొన్ని సుగుణాలు చూసాం. He is glorious means he is praiseworthy. మరి ఆయన మహిమ కలిగినటువంటి వాడు అంటే ఆయన పూజార్హుడు అని అర్థం. So number 1, God is holy. మొట్టమొదటిది దేవుడు పరిశుద్ధుడు. Number 2, God is light. రెండోది దేవుడు వెలుగు. Number 3, God is love. మూడోది దేవుడు ప్రేమ. Number 4, God is faithful. నాలుగోది దేవుడు నమ్మకస్తుడు. Number 5, God is truthful. ఐదవది దేవుడు సత్యవర్తనుడు. Number 6, God is just. ఆరోది దేవుడు న్యాయవంతుడు. Number 7, God is compassionate. ఏడవది దేవుడు వాత్సల్యత గలవాడు.
Number 8, God is unchangeable. ఎనిమిదవది దేవుడు మార్పు లేనటువంటి వాడు. Number 9, God is perfect. 9, దేవుడు సంపూర్ణుడు. Number 10, God is impartial. 10, దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు. And number 11, God is creator. 11, దేవుడు సృష్టికర్త. These are the attributes which make God glorious. ఈ యొక్క సుగుణాలు దేవుని మహిమ కలిగినటువంటి వాడుగా చేస్తాయి. And these are the attributes when they are in us, our lives also will be praiseworthy. మరి ఈ గుణాలు మన జీవితాల్లో ఉన్నప్పుడు మన జీవితాలు కూడా మరి అవి ప్రశంసలను అందుకునేవిగా ఉంటాయి. May God help us that will bring praise, honor and glory to God. మన జీవితంలో దేవునికి స్తుతి ఆరాధన తెచ్చేటట్టుగా మన జీవితాల్లో ఉన్నట్టు ప్రభు మనకి సహాయం చేయను గాక. Remember, God is good. దేవుడు మంచివాడని జ్ఞాపకం పెట్టుకుందాం. Remember, God is great. దేవుడు గొప్పవాడని జ్ఞాపకం పెట్టుకుందాం. Remember, God is glorious. మూడవదిగా దేవుడు మహిమ కలిగినవాడని జ్ఞాపకం పెట్టుకుందాం. How should we relate to this God? ఈ దేవునితో మనం ఎట్లా సంబంధాన్ని కలిగి ఉండాలి అనే విషయాల్ని ఆ తర్వాత మనం చూసుకుందాం. ప్రార్థన చేసి మనం ముగించుకున్నాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, అనేకమైనటువంటి సత్యాలు మీకు వాక్యంలో నుంచి మాతో మాట్లాడినటువంటి విధానములకి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా దేవుడు గురించినటువంటి 11 విషయాలు మా గమనానికి తీసుకొచ్చారు. పక్షపాతం లేని వాడని, సంపూర్ణుడని, వాత్సల్యత కలిగినటువంటి వాడని, ప్రభా సృష్టికర్త అని, ప్రభా ఆయన అట్లు అనేకమైనటువంటి పరిశుద్ధులని, ప్రభా నమ్మకస్తుడని, ప్రభా అనేకమైనటువంటి విషయాలు ఆయన మీరు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి విధానములకే వందనాలు. మీరు మహిమ కలిగినటువంటి దేవుడు ప్రభా, పూజార్హుడిగా మిమ్మల్ని మీరు కనపరుచుకున్నటువంటి విధానములకే వందనాలు ప్రభా. అంత మాత్రమే కాకుండా ఆ గుణాలు మేము కూడా కలిగి ఉండాలని ప్రభా మీరు మాకు జ్ఞాపకం చేసినటువంటి విధానములకే వందనాలు. ఎక్కడ తప్పిపోతున్నామో నన్ను మమ్మల్ని క్షమించి ఆ సంపూర్ణత వైపు మేము సాగిపోటుకు సహాయం చేయమని మరి సహోదరులు రిచర్డ్ మసీ గారు ప్రభా మీకు వాక్యమును మాకు అందించట్లో మీరు సిద్ధపరిచి తీసుకొచ్చినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ వారిని వారి సేవా పరిచయం తీర్చడం గారి అవసరాలు తీరుస్తున్నామని ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామ పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.